ఈ నోటిఫికేషన్ మనకు అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే వివిధ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. రెండు రాష్ట్రాల వాళ్లకు సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్కి సంబంధించి సాలరీస్ కూడా చాలా ఎక్కువగా పే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్లకు వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వారి కొరకు అన్అకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్. ప్రజెంట్ అన్అకాడమీలో వచ్చేసి ఆఫర్స్ అనే రన్ చేస్తున్నారు. 12 నెలల కోర్స్ తీసుకున్న వాళ్ళకు వచ్చేసి 3 నెలల కోర్స్ అనే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే 24 నెలల కోర్స్ తీసుకున్న వాళ్ళకు వచ్చేసి 4 నెలల కోర్స్ అనే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. న్యూ బ్యాచెస్ అనే స్టార్ట్ అవుతున్నాయి. తెలంగాణకి సంబంధించి కాకతీయ బ్యాచ్ అనే స్టార్ట్ అవుతుంది. అలానే మీరు గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతుంటే లక్ష్యం బ్యాచ్ అనే స్టార్ట్ అవుతుంది. మీకు ఏ కోర్స్ కావాలి అంటే ఆ కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే ఆన్లైన్ లో డౌట్స్ అనే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అలానే ఏపీఎస్సీకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ విభాగంలో జాబ్స్ సంబంధించి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్లైన్ లోనే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అలానే ఎవ్రీడే వచ్చేసి స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఉంటుంది. గ్రూప్ 2కి సంబంధించి టాప్ 10 వచ్చిన వాళ్ళకి వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ లో బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి వచ్చేసి 100% స్కాలర్షిప్ అనేది 1 ఇయర్ పాటు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మ్యారథాన్ క్లాసెస్ అనేవి ఉంటాయి. తెలంగాణ సంబంధించి స్పెషల్ సిరీస్ అనేది ఉంటుంది. అలానే కరెంట్ అఫైర్స్ సంబంధించి వీక్లీ కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది ఉంటుంది. మీరు క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే జాబ్స్ ఇన్ఫో రెఫరల్ కోడ్ యూజ్ చేసి క్లాసెస్ తీసుకోవడం ద్వారా 10% డిస్కౌంట్ లభిస్తుంది. మీకు ఫ్రీ క్లాసెస్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి. పెయిడ్ క్లాసెస్ వచ్చేసి మనకు అన్లిమిటెడ్ గా ఉంటాయి. మీరు పెయిడ్ క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే జాబ్స్ ఇన్ఫో రెఫరల్ కోడ్ యూజ్ చేయడం ద్వారా మీకు 10% డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఈ అన్అకాడమీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి జాబ్స్ ఇన్ఫో రెఫరల్ కోడ్ యూజ్ చేసి క్లాస్ తీసుకోవడం ద్వారా మీకు 10% డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ మనకు అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. సైంటిస్ట్ ఈ విభాగంలో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. జనరల్ కిచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే సైంటిస్ట్ సి విభాగంలో 1 వేకెన్సీ ఉంది. జనరల్ కిచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సైంటిస్ట్ బి విభాగంలో వచ్చేసి టోటల్గా 6 వేకెన్సీ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 1 వేకెన్సీ ఉంది. ఎస్సీ కేటగిరీలో 1 వేకెన్సీ, ఎస్టీ కేటగిరీలో 1 వేకెన్సీ, ఓబీసీ కేటగిరీలో 1 వేకెన్సీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో వచ్చేసి టోటల్గా 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే హైయర్ క్వాలిఫికేషన్ అడిగింది. ఇందులో వచ్చేసి సైంటిస్ట్ సి మరియు ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే ఎక్స్పీరియన్స్ ఉండవలసి ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చేసి మనం సైంటిస్ట్ బి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సైంటిస్ట్ బి జాబ్కి అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటో డీటెయిల్గా ఇచ్చారు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైంటిస్ట్ బి జాబ్స్కి సంబంధించి మనం జాబ్లో జాయిన్ అవ్వగానే వచ్చేసి 56,100 నుంచి 177,500 రూపాయల వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి ఇవన్నీ పర్మనెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇందులో వచ్చేసి డిసిప్లిన్ విభాగంలో చూస్తే బయో ఎనర్జీ విభాగంలో 2 వేకెన్సీ ఉన్నాయి. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఫస్ట్ క్లాస్లో వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ బయో మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. అలానే సెకండ్ డిసిప్లిన్ చూస్తే బయోడైవర్సిటీ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఫస్ట్ క్లాస్లో వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ బాటనీ లేదా మైకాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా లైఫ్ సైన్సెస్ విభాగంలో కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలానే బయో ప్రాస్పెక్టింగ్ విభాగంలో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలానే బయోడైవర్సిటీ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ జియాలజీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. అలానే సైంటిస్ట్ బి విభాగంలో వచ్చేసి జెనెటిక్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ జెనెటిక్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ ఇన్ అగ్రికల్చర్ విభాగం లేదా బాటనీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. ఏజ్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే సైంటిస్ట్ బి జాబ్స్కి వచ్చేసి 35 సంవత్సరాలు మించకూడదని క్లియర్గా ఇచ్చారు. అలానే సి జాబ్కి వచ్చేసి 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి వచ్చేసి 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయని అవసరం లేదని క్లియర్గా ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫీజును వచ్చేసి మనం ఆన్లైన్లో పే చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో పే చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ వచ్చేసి www.aripune.org అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం పే చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు.
ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఆఫ్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనం ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ పే చేసిన తర్వాత రిసిప్ట్ని ప్రింట్అవుట్ తీసుకొని దీనికి వచ్చేసి ఈ అప్లికేషన్ ఫామ్కి మన సర్టిఫికేట్స్ అనేవి అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ యాడ్ చేసి అలానే పేమెంట్ రిసిప్ట్ కూడా యాడ్ చేసి ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి పంపించవలసి ఉంటుంది. పంపించవలసిన అడ్రస్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ది డైరెక్టర్ అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గోపాల్ గణేష్ అగర్కర్ రోడ్ పూణే 411-00-44 అనే అడ్రస్కి 13వ తేదీ 12వ నెల 2021 లోపలకు రీచ్ చేయాలా పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.